వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. రౌడీలకు సైకోలకి సవాల్ విసురుతున్నా, నేరాలు చేస్తే వదిలేది లేదు, నేరాలు చేస్తే రౌడీలకు అదే చివరి రోజు అవుతుంది. గత ప్రభుత్వ వారసత్వంగా వచ్చిన గంజాయి డ్రగ్స్ పెద్ద సవాలుగా మారింది. విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారు, చిన్న పిల్లలకి కూడా వదిలిపెట్టడం లేదు. ప్రతి కేసును ఒక సవాలుగా తీసుకుని వారికి కఠిన శిక్ష పడేలా చేస్తాం, చట్ట ప్రకారమే శాశ్వత పరిష్కారం చూపిస్తాం, ప్రత్యేక కోర్టులు పెట్టి వెంటనే శిక్షలు పడేలా చేస్తామన్నారు. రాబోయే రోజుల్లో సవాల్ విసురుతున్నాం. ఎవరైనా రౌడీలు మీ ఇష్ట ప్రకారం చేస్తే అదే చివరి రోజుగా ఉండాలనేదన్న ఆకాంక్ష. ఆ విధంగా మా పోలీస్ వ్యవస్థను తయారు చేస్తాం, టెక్నాలజీ ఉపయోగిస్తాం, మీకు శిక్ష పడే వరకు వదిలిపెట్టమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వారసత్వ సమస్యలున్నాయి, గంజాయి ఉంది, డ్రగ్స్ ఉన్నాయి, ఎర్రచందనం ఉంది, స్మగ్లింగ్ ఉంది, ఇవన్నీ ఇచ్చల విడిగా అందుబాటులో పెట్టి కొంతమంది రాక్షసుల మారిగా మృగాల మారిగా తయారయ్యే పరిస్థితికి వచ్చారు. ఆడబిడ్డల మీద అఘాయిత్యాలు చేస్తున్నారు, చిన్న చిన్న కారణాలు చూపించి లైంగిక వేధింపులు చేస్తూ అవసరమైతే వాళ్ళు చంపే క్రూర నేరాలకు పాల్పడే పరిస్థితికి వచ్చారు. కొంతమంది ఆడబిడ్డలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరైతే ఇలాంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళ ట్రాప్ లో పడద్దని వాళ్ళు కూడా కోరుతున్నాం. ప్రతి ఒక్క కేసుని ఒక సవాలుగా తీసుకుంటాం, ఛేదిస్తాం. ఛేదించడమే కాదు, ఎప్పటికప్పుడు పదును పెడతాం. ఎవరైనా సరే అలాంటి పనులు చేస్తే వాళ్ళు ఉండవలసింది భూమి మీద కాదు. చట్టాలున్నాయి, చట్టాలని గౌరవిస్తాం. చట్టపరంగా శాశ్వతంగా వాళ్లకు పరిష్కారం ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే మీరు ఒక్కసారి చూస్తే ఇటీవల కాలంలో హిందూపూర్లో గ్యాంగ్ రేప్, పద్వేల్లో ఒక మైనర్ బాలిక పైన అత్యాచారం చేసి చంపేయడం, ఇలాంటి ఇంకొక పక్కన ఏదైతే ఈరోజు మీరు చూస్తే బాపట్లలో ఒక పెద్ద నేరం చేయడం, ఈ మూడు కేసులు కూడా ప్రత్యేక కోర్టుకు అప్పచెప్తున్నాం. తద్వారా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి శిక్ష పడుతుంది. గంజాయి మత్తులోను, డ్రగ్స్ మత్తులోను, లేకపోతే అహంకారంతో ఎవరేం చేస్తారో చూస్తాం అనుకుంటే అలాంటి వారికి గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్నా. పోలీసు వ్యవస్థని ఎప్పుడైనా సరే అండర్ ఎస్టిమేట్ చేస్తే జరగబోయే పరిణామాలకు మీరే కారకులు అవుతారు. మీ కుటుంబాలను కూడా కోరుతున్నాను, మీ పిల్లల్ని, మీ కుటుంబ సభ్యుల్ని కంట్రోల్ చేసుకోమని కోరుతున్నాను. మన కుటుంబ సభ్యులు సమాజానికి ఒక సవాలు కావడం ఏమాత్రం కూడా సమర్థనీయం కాదని మరొక్కసారి హెచ్చరిస్తున్నాను.